हेलो फ्रेंड्स, वेलकम बैक टू चैनल विजय लॉक्स इन दुबई। चैनल लो टॉपिक 50% वरकू फ्लाइट चार्जेस कनुक्कि चांसेस इप्पुडु यूएई लोनी इक्कड़े समर हालिडेस अन्नमाट, स्कूल हालिडेस चाला मंदिकैते गनुक इप्पुडु प्रेजेंट चाला मंदि इंडिया अयिते गनुक वच्चे वाळ्ळकि इदि बैड न्यूस अनि चेप्पालंटे एंदुकंटे नेल आखरु वरकू फ्लाइट चार्जेस अनेवि बागा एक्कुव उंटायि। सो एस्पेशली एंटंटे केरलेट्स चाला मंदि अयिते गनुक इप्पुडु वेकेशन्स लो उंटारु, सो एंदुकंटे स्कूल हालिडेस गनुक, सो वाळ्ळे मन सैड हैदराबाद वच्चेवाళ్ళు విజయవాడ ఇలాగ చాలా మంది ఏంటంటే చాలా మంది ఫ్లైట్స్ కి ఎక్కువ రేట్స్ అయితే గనుక పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట। సో అందువల్ల ట్రావెల్ ఏజెంట్స్ అయితే వీళ్ళకి చెప్పాలంటే ఇప్పుడు మంచి టైం అని చెప్పొచ్చు ట్రావెల్ ఏజెంట్స్ కి। సో సొంతంగా బుక్ చేసుకుంటే గనుక పరవాలేదు, కొంతమంది ఏంటంటే ట్రావెల్స్ మీద డిపెండ్ అయిపోయి చాలా మంది అయితే గనుక టికెట్లు అయితే బుక్ చేసుకుంటూ ఉంటారన్నమాట। సో మాక్సిమం నేను జస్ట్ సజెస్ట్ చేసేది ఏంటంటే చేతిలో డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్స్ ఉండాలి, కానీ మీకు వస్తే గనక డైరెక్ట్గా మీరే బుక్ చేసుకోవచ్చు, కొంచెం మీకు తక్కువ పడద్దన్నమాట। సో ట్రావెల్స్ నమ్ముకుంటే కనుక చాలా ఎక్కువ పడుద్ది, లాస్ట్ టైం అయితే నాకు చాలా ఎక్కువ పడింది 4 డేస్కి అయితే కనుక ట్రావెల్కి, 4 డేస్కి ఇండియా వెళ్ళి వచ్చాను కదా, సో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది। సో చాలా ఎక్కువైందనమాట నాకు, సో రాను పోను నేను వెళ్ళి రావడానికి నాకు దగ్గరగా 1700 వరకు అయిపోయిందనమాట। సో ఇంకా 2000 వేసుకొని ఇంకా 40,000 అయింది నేను ఇండియా వెళ్ళి రావడానికి ఒక ఫైవ్ డేస్కి। అది నేనేంటంటే అప్పుడు కొంచెం డెబిట్ కార్డులో క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఏంటంటే నేను ట్రావెల్ ద్వారా బుక్ చేయించుకున్నాను అనమాట। సో దానివల్ల ఏంటంటే నాకైతే ఇబ్బంది అయింది లాస్ట్ టైం చెప్పాలంటే। సో దీనివల్ల ఏంటంటే 45 నుంచి 50% వరకు కూడా ఈ ఫ్లైట్ ఛార్జెస్ అయితే పెరుగుతాయంటండి, ఖచ్చితంగా అయితే కనుక ఇంకా ముందే మీరు ఎవరైనా సరే బుక్ చేసుకోవాలనుకుంటే కనుక బుక్ చేసుకోండి ఓన్గా। సో తర్వాత ఏంటి అంటే ఈ కేరళ నుంచి అయితే కనుక కొచ్చి, కోయికోడ్, చెన్నై, బెంగళూరు విమాన టికెట్లు అయితే కనుక చాలా మట్టుకు అయితే కనుక ఇప్పుడు సేల్ అయిపోతున్నాయి। సో ఇప్పుడు ప్రజెంట్ అయితే తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఈ నెలాఖరులోగా అయితే కనుక బాగా ఎక్కువ పెరిగిపోతాయి అన్నమాట। సో వాటికి అయితే కనుక బాగా డిమాండ్ ఎక్కువగానే ఉంది ఈ ఢిల్లీ మొదలైన ఇవన్నీ కూడాను। సో మాక్సిమం ఏంటంటే వన్ వే టికెట్ ఛార్జెస్ అయితే కనుక ఆగస్ట్ 15 నుంచి అయితే కనుక 45 నుంచి 50% వరకు పెరిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట ఈ కేరళ సెక్టర్స్లో అయితే కనుక। బొంబాయి నుంచి యూఏకి ఫ్లైట్ టికెట్స్ అయితే కనుక ఆగస్ట్ 15 కంటే ఇంకా 1200 దరమ్స్ ఎక్కువగా పెరుగుతాయి। సో ఆగస్ట్ 15 టు 30 ఈ మధ్యలో ఏంటంటే 1300 నుండి 1900 దరమ్స్ వరకు కూడా పెరుగుతాయి అన్నమాట। సో అదైతే కనుక మీరు గుర్తుపెట్టుకోండి। సో మళ్ళీ చెప్తున్నాను, ఆగస్ట్ 15 తర్వాత అయితే కనుక 45 నుంచి 50% వరకు కూడా పెరుగుతాయంట। తర్వాత 15 తేదీ కంటే ముందు ఏంటంటే 1200 దరమ్స్ ఉంటే కనుక మినిమం 15 టు 30 ఈ తేదీల మధ్యలో ఏంటంటే 1300 నుండి 1900 దరమ్స్ వరకు కూడా పెరుగుతాయని చెప్తున్నారనమాట। సో దాన్ని బట్టి ఏంటంటే మీరు ముందుగా ఒకవేళ ఛాన్స్ ఉంటే కనుక ముందుగా మీరు బుక్ చేసుకోవడం అయితే కనుక ట్రై చేయండి। సో అది ఫ్లైట్స్ ఛార్జెస్ అయితే చాలా ఎక్కువ పెరుగుతున్నాయి ఇప్పుడు ఈ యొక్క సీజన్లోనే ఏంటంటే। సో అది ఈరోజు అయితే కనుక ఇన్ఫర్మేషను అది ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి। వీలైనంత వరకు తొందరగా మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం అయితే ప్రయత్నించండి। ఓకే ఫ్రెండ్స్, సీ మై నెక్స్ట్ బ్లాగ్, అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్ బాయ్, టేక్ కేర్।